పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మానవ జన్మ ఎత్తిన మనిషి నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో ఇప్పుడు మనం వినబోయేటటువంటి అన్నమాచార్యులు వారి సంకీర్తన వెల్లడిస్తోంది. తనలో పెళ్లుబికే భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో చెప్తూ ఎదుటివారితో మసలుకోవాల్సిన విధానాన్ని కూడా అన్నమాచార్యులు వారు ఇందులో వివరించారు. వ్యక్తిత్వ వికాస విషయాలను కలిగి ఉన్నటువంటి ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ సాయి చరణ్. రాగం శంకర హరిగౌళ, గానం చేస్తున్న వారు తేజస్విని. చెంచ
పడతుల గంటేను తమకించక ఉండవలే తన్ను దిట్టితే ప్రవయక ఉండగవలే పడతుల గంటేను తమకించక ఉండవలే చక్కబడమ్మా సాయి చరణ్ శంకర గౌళ కదా ఇది శంకర హరి గౌళ శంకర హరి గౌళ ఎట్లాగా మూర్చన ఇది ఆరోహణలో శంకరాభరణం సార్ ఆరోహణలో హరి కాంబోజీ కానీ శంకరాభరణం జన్యం అని చెప్తారు ఇది ఒకసారి గమ పద సంపూర్ణ రాగమే సార్ ఆరోహణలో అన్ని స్వరాలు వస్తాయి ఆరోహణలో కూడా అన్ని స్వరాలు వస్తాయి చాలా చక్కగా చేశావు సాయి చరణ్ ఒక కొత్త రాగాన్ని పరిచయం చేసావు ఈ వేదిక మీద చాలా ధన్యవాదాలు నీకు చాలా చక్కగా పాడావు ఇంత వేదాంత సంభరితమైన ఒక ఉదాత్త గీతాన్ని ఎలా స్వరపరిస్తే సాహిత్యం కూడా వినపడుతుందో ఆ సందేశం సామాన్యుడి గుండె తలుపు తట్టడానికి ఎలాంటి స్వరాలు కావాలో అలాంటి స్వరాన్ని కూర్చారని నాకు అనిపిస్తున్నది తేజస్విని అద్భుతంగా గానం చేశారు ముఖ్యంగా భ్రమయకుండగవలే పడతుల గంటేను అన్నప్పుడు నేను నాకు సాహిత్య పరిజ్ఞానం పరిమితంగా ఉంది సంగీత పరిజ్ఞానం దాదాపుగా లేదు మరి ఇది ఎలా కుదురుతుంది అని నేను చూస్తున్నాను భ్రమయక ఉండగవలే అని తేజస్విని పాడితే నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకని అంటే భ్రమయకుండగవలే అంటే ఏమీ అర్థం కాదు భ్రమయక ఉండగవలే అన్నప్పుడు తెలుస్తోంది తెలియడమే కాకుండా అన్నమయ్య హృదయం కూడా తెలుస్తోంది అక్కడ సాధారణంగా కవులు భక్తులైతే ఏదో పరమాత్మకి తమ గోడు తాము విన్నవించుకుంటారు తప్ప ఈ సాహిత్యం ఈ సంగీతం సమాజానికి ఎందుకు అనే ఒక అర్ధరహితమైన ప్రశ్న ఆధునిక వాదం అన్న పేరుతో లోకంలో ఉంది వేళ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన పదాలు ఎన్నో అన్నమయ్య రచించారు ఈ పదం కూడా అందులో ఒకటి
ఒక సాధకుడైన వాడు, ఒక భక్తుడైన వాడు, ఒక ఉదాత్త మానవుడైన వాడు అతడి జీవన సరళి ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. ఇందరిలో తన కొలది ఎంచుకొనవలే, ఇన్నింటి మధ్య తన వాద్యం ఎంతవరకు వినిపించాలో అంతవరకే వినిపించాలి, కానీ ఈ వాద్యం నేను ప్రయోగిస్తున్నాను కాబట్టి ఇది ప్రత్యేకంగా వినిపించాలి అనుకోకూడదు. పాయసంలో జీడిపప్పులు కలిసిపోయి ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉంటే మాత్రమే ఎలా రుచి ఉంటుందో, సమాజ జీవి అయిన మానవుడు సమాజంలో ఒకడుగా తాను ఉన్నప్పుడు, అందరిలో ఒకడుగా ఉన్నప్పుడు కలిగే ఆనందం సమాజానికి తనకు కూడా, తాను ప్రత్యేకతను చూపించాలనే ప్రయత్నం చేసి హద్దులు మీరితే ముందు సమాజానికి నష్టం, చివరికి అతడికే నష్టం. ఈ అద్భుతమైన సత్యాన్ని మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారు, అతి సర్వత్ర వర్జయేత్ అని. ఇందుకు మానవుడు అణకువ కలిగిన వాడై ఉండాలి. ముందు విషయం తెలుసుకోవాలి, తర్వాత వినయం సంపాదించుకోవాలి. విషయము వినయము ఉంటే విజయం రాకుండా ఉంటుందా? అణకువ అనే పదానికి వంచన అని ప్రయోగించారు అన్నమయ్య. ఇది చాలా అద్భుతమైన ప్రయోగం. ఈ ప్రయోగం చేయడానికి సాహసం ఉండాలి. ఒక కవి ఒక ప్రయోగం చేస్తున్నాడు అంటే వంచన అంటే లోకంలో మోసం అని అర్థం, కానీ అణకువ అనే అర్థంలో అన్నమయ్య ప్రయోగించారు. అలాగే ఇందాకటి కృతిలో గురుమా అని ఒక పదం ప్రయోగించారు. గరిమ ఉంది కానీ గురుమ లేదు, మహిమలాగా గురుమా అని ప్రయోగించారు ఆయన. ఇలాంటి స్వతంత్ర ప్రయోగాలు చేయగలిగిన సత్తా, ఒక ప్రతిభ, అపారమైన సాహిత్య పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంతటి సాహిత్యానికి చక్కని స్వరాలు, చక్కని గళాలు స్వామివారి పాదాలకు నీరాజనాలు. ప్రఖ్యాత సంగీత దర్శకులు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సారథి శ్రీ ఎంఎం కీరవాణి గారి స్వర రచనలో వచ్చినటువంటి అద్భుతమైన అన్నమయ్య సంకీర్తనను, కళ్యాణి రాగం ఆధారంగా స్వరబద్ధం చేసిన ఈ సంకీర్తనను గానం చేయటానికి ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను చిన్నారి ప్రకృతి రెడ్డిని.
గాత్రాలు నీ గాత్రానికి సరి రావు. మధ్యలో ఈశ్వరేచ్ఛను ఇలా పైకి చూపిస్తున్నావు, ఎవరిని చెప్పారా లేదా నువ్వు నువ్వు చేస్తున్నావు అరగా? నేనే చేసుకున్నాను. బ్రహ్మాండంగా పాడావు. నేను పాడిన పాట విన్నాను, ఇంకా ఇదే రికార్డ్ చేసుకుని నేను వింటూ ఉంటాను నేను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా పడావమ్మా. థ్యాంక్ యూ సార్. మనమంతా పిట్ట కొంచెము కోత ఘనము అంటాం. నేను అంటున్నాను పిట్ట కొంచెము కోత మధురము. అద్భుతమైన గానం చేసావమ్మా, చక్కని పాట పాడిన నీకు ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఇతోధికమైన సంగీత విద్య వైభవాన్ని ప్రసాదించాలని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నాను. మాకు పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. నీవే హరి కావవే. నీ
తెలుసుకుంటే కన్నదే కంటి కురుమ గట్టిగా తెలుసుకుంటే గొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగవాడి కను పట్టాభిషేకం.